తూర్పు రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో మెసర్స్ ఎస్ఎస్ఎస్ఆర్ ప్రాజెక్టు మెటల్ ఉత్పత్తిపై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజాభియ సహకారణ సమావేశం నిర్వహించారు. మల్లంపేట సర్పంచ్ పోలుపర్తి సీత ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్లంపేట గ్రామానికి ఎటువంటి హాని జరగకుండా సరైన నియమాలు పాటిస్తామని ఆమె గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. So the company dwara SSN SSNR project private limited dwara the proposal state government ki submitted. So SSNR company dwara project submission tarvata mukhyanga environmental control board ante aadhipati dwara prati projects ekkada basically oka cluster lo 5 hectare paina bhoomi unte prati oka cluster lo పబ్లిక్ హీరింగ్ జరగాలి. ఆ పబ్లిక్ హీరింగ్లో కంపెనీ ఏం చేస్తుంది ఆ డిస్కస్ చేయాలి. ఇంకా కాకుండా పబ్లిక్ నుంచి కూడా సలహా సూచన పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ ఉంటే ఇది కూడా బేసిక్లీ తీసుకోవాలి. ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని డైరెక్షన్స్ అన్నారు. సో ఈ డైరెక్షన్స్ మనకు ఈరోజు గ్రామం ఏర్పాటు చేస్తారు. పబ్లిక్ నుంచి ఏం ఇష్యూస్ ఉంటే పబ్లిక్ గ్రీవెన్సీస్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని రాసి మున్సిపల్ మీటింగ్ రికార్డ్ చేసి కలెక్టర్ గారికి ఇస్తాం. సో ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా ఈ ప్రాజెక్ట్ ఏమిటి, ఈ ప్రాజెక్ట్లో రోడ్ మెటల్ ఎక్కడ ఎక్స్క్రిమేషన్ జరుగుతుంది, ఈ కన్సల్టెంట్ ఎన్వైరన్మెంటల్ కన్సల్టెంట్ వాళ్ళు కూడా బేసిక్లీ మీకు తెలియపరిచేస్తారు. సో ముఖ్యంగా ఈ మీటింగ్ ద్వారా ఒక ట్రావచ్చు ఇంకా మైనర్ మెంబర్స్ ఉండొచ్చు. ఈ మైనింగ్ ద్వారా బేసిక్లీ కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ మైనింగ్ ద్వారా బేసిక్లీ రోడ్ ఇండస్ట్రీ ఉండొచ్చు, ఇంకా ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉండొచ్చు, సిమెంట్ ఇండస్ట్రీ ఉండొచ్చు కోసం రా మెటీరియల్ కూడా ఇక్కడ నుంచి బేసిక్లీ తీసుకొచ్చడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఒక 10-15 మైన్స్ మినరల్స్ ఇక్కడ ఆల్రెడీ పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో అదనంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా కూడా బేసిక్లీ ఒక పర్మిషన్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఈ పొల్యూషన్ మిషనరీ కాదు వేరే ఒకన్న మా యొక్క పేద ప్రజలకి పని కల్పించాలని కోరుతున్నాం సార్. అంతే సార్, గ్రామ ప్రజలకి పెద్దలకు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. అయ్యా ఇక్కడ ఏంటంటే గతంలో ఆ వాండర్లు మేము బాబు మీ వల్ల ప్రజలకు పని లేకుండా బాగుందని చెప్పేసి అడగడం జరిగిందండి. దానివల్ల ఈ ప్రజలు అడిగాం తప్ప దానికి ఇక్కడ ఉన్న వారి వాండర్స్ కానీ వారి కసల వాండర్స్ కానీ ఎవరో దాన్ని పర్యావరణ సేకరణ కార్యక్రమం ట్వీట్ చేసిన గౌరవ అధికారులు శ్రీ జేసీ గారికి అలాగే ఈ గారికి ఇక్కడికి ఇచ్చేసిన జడ్పీటీసీ గారికి గౌరవ సర్పంచులకు వార్డు మెంబర్స్కు గ్రామ పెద్దలకు అలాగే క్రసర్ ఓనర్స్కు క్వారీ ఓనర్స్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాం. ఈరోజు అయ్యా నా పేరు మూలపత్తి తాతాజీ అండి, మాది మల్లంపేట గ్రామం అండి, మా అమ్మగారు సర్పంచ్ అండి, నేను ఒక వార్డు మెంబర్నండి. అలాగే ఈరోజు ఈ యొక్క మల్లంపేట గ్రామానికి ప్రసర్లు క్వారీలు రావడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. కానీ మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఉపాధి కలిపి అలాగే ఎందరో మంది ఎందరో చదువుకొని కూడా యువతకు కూడా ఖాళీగా ఉండిపోయి వాళ్ళకు కూడా ప్రసర్లోని క్వారీలోని మీ యొక్క అధికారుల వారిచే తెలియజేస్తామండి. మా ఆ యువతకి ఉద్యోగాలు ఇప్పించి మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఇంకో ముఖ్యంగా ఏంటంటే మా గ్రామానికి డస్ట్ అది పడకుండా అలాగే మొక్కలు మా గ్రామం మొదలైన చివరి వరకు మొక్కల్ని నాటి వాటరింగ్ చేసి మీరొక మా గౌరవ అధికారులుగా మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాకు న్యాయం చేసి కోరుకుంటానండి. ఈ సభాముఖంగా కోరుకున్నాను సార్. గత 4 సంవత్సరాలుగా గ్రామం మొత్తం చదువుకొని ఖాళీ మంది చాలామంది ఉన్నారండి. 4 సంవత్సరాల క్రితం వరకు లేబర్కి పని ఉండేదండి. 4 సంవత్సరాల నుంచి లేబర్కి పని లేక వివిధ గ్రామాలకు వలసపోవాల్సి వస్తుంది.
కాబట్టి గ్రామంలో చదువుకొని నిద్రించండి తర్వాత వచ్చేసి ల్యాబ్లని మరి ముఖ్యంగా ల్యాబ్ సార్ ల్యాబ్కి అయితే 500 600 పనిచేస్తూనే ఉంది సార్ ఇప్పుడు ల్యాబ్కి పడలేకుండా పోయింది సార్ మేము మాకు ల్యాబ్కి ఉపాధి కల్పించి తర్వాత వచ్చేసి మాకు మెయిన్ డస్ట్ పొల్యూషన్ మెయిన్ అసలు మెయిన్ ఈ డస్ట్ పొల్యూషన్ మాకు అరికట్టాలి సార్ తర్వాత వచ్చి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించడం మెయిన్ मिलाना तत्र